గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ ప్రలోభాలకు పాల్పడుతోందన్న విమర్శలు ఎక్కువయ్యాయి. రెండు ఎమ్మెల్సీ స్థానాల్లోనూ అడ్డగోలుగా డబ్బులు చల్లి ఓట్లకు ఎరవేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రధానంగా నల్గొండ, ఖమ్మం, వరంగల్ సెగ్మెంట్లో డబ్బులు పోలింగ్ రోజు వెదజల్లినట్లుగా తెలుస్తోంది. పలు చోట్ల టీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతుంటే బీజేపీ, సిపిఐ సహా విపక్ష నేతలు వారిని అడ్డుకోవడం ఉద్రిక్తతలకు దారితీస్తుంది. వచ్చే పైసా ఎట్లయినా గెలుస్తాను కానీ ఆయన దగ్గర డబ్బులు ఉంటాయి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ ప్రలోభాలకు పాల్పడుతోందన్న విమర్శలు ఎక్కువయ్యాయి. రెండు ఎమ్మెల్సీ స్థానాల్లోనూ అడ్డగోలుగా డబ్బులు చల్లి ఓటర్లకు ఎరవేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రధానంగా నల్గొండ, ఖమ్మం, వరంగల్ సెగ్మెంట్లో డబ్బులు పోలింగ్ రోజు వెదజల్లినట్లుగా తెలుస్తోంది. పలు చోట్ల టీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతుంటే బీజేపీ, సిపిఐ సహా విపక్ష నేతలు వారిని అడ్డుకోవడం ఉద్రిక్తతలకు దారితీసింది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్ నేతలు అడ్డగోలుగా డబ్బులు పంచుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నల్గొండ పట్టణంలోని ఎంఎన్ఆర్, లక్ష్మీ గార్డెన్, బోయవాడలో టీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతుంటే బీజేపీ నేతలు అడ్డుకున్నారు. అటు చౌటుప్పల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. టీఆర్ఎస్ నేతలను బీజేపీ నేతలు అడ్డుకోవడంతో పలు చోట్ల ఘర్షణ కనిపిస్తోంది. భయపడకుండా డబ్బులు పంచండి అంటూ వైరా ఎమ్మెల్యే చెప్పినట్లే మనీ పంపిణీ చేస్తున్నారు టీఆర్ఎస్ లీడర్లు. ఓవైపు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరుగుతుంటే మరోవైపు ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గట్టాయిగూడెంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో డబ్బులు పంపిణీ చేస్తున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లె రాజేశ్వరరెడ్డి తరపున డబ్బులు పంపిణీ చేస్తున్నారని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని, ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ఓటర్లకు డబ్బులు పంచుతూ ప్రలోభాలకు లోను చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీనిపై స్టేట్ ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి యత్నించారు. నెల్లికుదురులో టీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతున్నారనే సమాచారంతో అక్కడికి వెళ్లారు ప్రేమేందర్ రెడ్డి. బీజేపీ నేత హుస్సేన్ కూడా వీరు వెంటున్నారు. వీరిని టీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అనుచరులు అడ్డుకుని దాడికి యత్నించారు. బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు రెండు వర్గాలని చెదరగొట్టారు.
మనల్ని రమ్మని ఫోన్ చేయి.